హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగుడో సో వ్యూవర్స్ వాళ్ళ ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇమీడియట్గా గా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను డైలీ చేసే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ప్లేసుకొని చూసేయండి సో ముందుగా ఆర్టికల్ చదువుతాను బ్రేకింగ్ న్యూస్ పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ చివారు బాట సింగరంలో స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ నుంచి పాలిటెక్నిక్స్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో ఈ నెల ఎనిమిది అండ్ తొమ్మిదిన జరిగిన పరీక్షలను విద్యాశాఖ రద్దు చేసింది ఆయా పరీక్షలు తిరిగి ఈ నెల పదిహేను పదహారున నిర్వహించున్నది సో విద్యార్థులను వేరే కాలేజీకి బదిలీ చేయనుంది క్వశ్చన్ పేపర్ లీకేజీపై ఇప్పటికే స్వాతి కాలేజీకి షాకేజ్ నోటీసులు పంపిన బోర్డు గుర్తింపు కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఏంటంటే ఈ బాటసింగరంలో స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీలో ఏమైందంటే పాలిటెక్నిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయింది సో ఫిబ్రవరి ఎయిత్ అండ్ నైన్త్కి జరిగిన ఎగ్జామ్స్ డిప్లొమా ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ అనేది లీక్ కావడంతో ఆ ఎగ్జామ్స్ అనేవి రద్దు చేసింది సో పిల్లలు రాశారు ఎయిత్ నైన్త్కి ఎగ్జామ్స్ రాశారు కానీ లీకేజ్ అయింది కదా ఒకవేళ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే సో ఆన్సర్స్ అన్నీ తెలిసిపోతాయి సో రాసినందుకు ఆ ఎగ్జామ్స్ని మళ్ళీ ఈ నెల పదిహేను పదహారున కండక్ట్ చేస్తారంట సో ఇప్పుడు ఎయిత్కి నైన్త్కి రాసిన ఆన్సర్స్ అంటే ఎగ్జామ్స్ అనేవి రద్దు చేస్తుంది అవిట్లని కన్సిడర్ చెయ్యరంట ఆ ఎగ్జామ్స్ని సో ఆ ఎగ్జామ్స్ని ఆ క్వశ్చన్ పేపర్స్ని అనేది కన్సిడర్ చేయరు ఎందుకంటే అక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ ఎగ్జామ్స్ అనేవి కన్సిడర్ చేయరు సో ఆ ఎగ్జామ్స్ వచ్చేసి మళ్ళీ ఈ నెల ఫిఫ్టీన్త్కి అండ్ సిక్స్టీన్త్కే నిర్వహిస్తారంట డ్యూ టు లీకేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ డిప్లొమా డిప్లొమా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ పేపర్స్ అనేవి కన్సిడర్ చేయరు మళ్ళీ రీఎగ్జామ్ ఈ నెల పదిహేను అండ్ పదహారున కండక్ట్ చేస్తారంట అని బోర్డు చెప్పేశారు సో ఏంటంటే అలా క్వశ్చన్ పేపర్ లీక్ అయినందుకు బోర్డు వచ్చేసి క్వశ్చన్ కాలేజ్కి నోటీస్ నోటీస్ అనేవి పంపారు ఎలా లీక్ అయింది ఇలా రీజన్స్ చెప్పాలి అండ్ వాళ్ళ గుర్తింపు కూడా అంటే కాలేజ్కి ఉన్న రెప్యుటేషన్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు బోర్డు సో అలా లీనియన్స్ అలా ఎలా నెగ్లెక్ట్ చేశారో క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయింది కాబట్టి ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది తీసుకుంటారంట కాలేజ్ మీద సో వాళ్ళకి రద్దు కూడా చేసే అవకాశం ఉంది వాళ్ళ రెప్యుటేషన్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఈ నెల పదిహేను పదహారున మళ్ళీ నిర్వహిస్తారంట సో అక్కడ ఉన్న కాలేజ్ పిల్లలని వేరే కాలేజెస్లోకి బదులు చేశారు అంటే మళ్ళీ అక్కడనే ఎగ్జామ్స్ రాస్తే ఛాన్సెస్ ఉన్నాయని వేరే కాలేజెస్కి షిఫ్ట్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గిట్ సబ్స్క్రైబ్